Hello, hi everyone. Welcome to our YouTube channel Pratibha, Empowering Skill and Knowledge. Nen mi Mallesh. Kaloji Narayana Rao, University of Health Sciences lo Assistant Registrar Statistical Officer vacancies anevi ninna notify cheyadam jarigindi. Ikkada chudochu mi screen paina Assistant Registrar Statistical Officer niyamakalu ee nela 30 nundi January 20 varaku darakastulu offer ichina TSPSC. So Warangal loni Kaloji Narayana Rao University of Health Sciences lo yokka వేకెన్సీస్ అనేవి నోటిఫై చేయడం జరిగింది. టీఎస్పిఎస్సీ ద్వారా భర్తీ చేయబోతా ఉన్నారు. సో మనము ఈ యొక్క నోటిఫికేషన్స్ని అఫీషియల్గా చూద్దాం. అంటే మనకు పేర్కొన్న క్వాలిఫికేషన్స్ కావచ్చు, ఎన్ని వేకెన్సీస్ నోటిఫై చేశారనేది ఇప్పుడు మనము చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో మనకు స్టాటిస్టికల్ ఆఫీసర్ అన్నమాట. స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకి కావాల్సిన ఎన్ని వేకెన్సీస్ నోటిఫై చేశారంటే ఒకటే వేకెన్సీ నోటిఫై చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క వేకెన్సీ అనేది జనరల్గా నోటిఫై చేయడం జరిగింది అనమాట. అంటే ఓపెన్ కేటగిరీలో జనరల్ కేటగిరీలో నోటిఫై చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ ప్రొసెస్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ ఇష్యూడ్ బై ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. అంటే ఈ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్లో ఉండాలి, అలాగే పీజీ ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇక్కడ మనకు ఇంకా దాంతోపాటు ఏమడుగుతున్నారంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అడుగుతా ఉన్నారు. సో మనకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదండి, సో ఆ యొక్క డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారు డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, అలాగే ఈ యొక్క రిలాక్సేషన్ కూడా చూడొచ్చు, ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఫీ కూడా చూడొచ్చు, 200 రూపీస్ ఫీ అనమాట. ఎవరైతే అప్లికేషన్ ఫీ 200 రూపీస్, అలాగే ఎగ్జామినేషన్ ఫీ 120 రూపీస్ అనమాట. సో ఇంకా మనకు జనరల్గా ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫికేషన్స్ అయిపోయాయి. మనము ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం, అంటే మనకు ఎలా ఉంటుంది. అంటే ఇది స్టేట్ వైజ్ పోస్ట్ అనమాట, ఒకటే వేకెన్సీ నోటిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇక్కడ వేకెన్సీ చూడొచ్చు మీరు, ఓపెన్ కేటగిరీలో జనరల్ కేటగిరీలో నోటిఫై చేయడం జరిగింది. స్టాటిస్టికల్ ఆఫీసర్ ఒకటే వేకెన్సీ కాబట్టి ఓపెన్లో పెట్టడం జరిగింది. అలాగే మనకు ఈ ఫీ పేమెంట్ అనమాట. మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడొచ్చు మీరు, రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంది మనకు పేపర్ 1, అలాగే పేపర్ 2 స్టాటిస్టిక్ పీజీ స్టాండర్డ్ అనమాట. అలాగే డిప్లొమా కంప్యూటర్స్ స్టాండర్డ్ కూడా ఉంది. కంప్యూటర్ పేపర్ 2లో స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్స్ ఉన్నాయి. అలాగే మనకు పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంది. సో మనము ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉండబోతా ఉంది. అలాగే పేపర్ 2 వచ్చేసి మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుందని చెప్తా ఉన్నారు. సో ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అనమాట. సో అలాగే మనకి చూడొచ్చు మనకు జనరల్గా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ మనకు ఎప్పుడు ఉండేటివి ఉన్నాయి. ఇందులో 15 పాయింట్స్ ఉన్నాయి. అలాగే జనరల్ ఇంగ్లీష్ కూడా ఉంది. అలాగే పేపర్ 2లో స్టాటిస్టిక్స్ పీజీ స్టాండర్డ్ అండ్ కంప్యూటర్స్ డిప్లొమా స్టాండర్డ్ చెప్పి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ స్టాటిస్టికల్ ఆఫీసర్ గురించి అనమాట. మనము అసిస్టెంట్ రిజిస్ట్రార్ గురించి చూద్దాం. ఇప్పుడు మనకు ఈ యొక్క యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా కూడా వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మీరు వేకెన్సీస్ చూడొచ్చు, 4 వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది అసిస్టెంట్ రిజిస్ట్రార్గా. రిజిస్ట్రార్స్ ఫీ 4 వేకెన్సీస్ నోటిఫై చేయడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడ నోటిఫై చేశారు ఫస్ట్ క్వాలిఫికేషన్ చూద్దాం. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఏ డిగ్రీ విత్ కంప్యూటర్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ స్పెషాలిటీ విత్ సెకండ్ క్లాస్. అంటే సెకండ్ క్లాస్లో మీరు ఈ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే డిగ్రీలో వచ్చేసి మీకు కంప్యూటర్స్ ఒక సబ్జెక్ట్గా ఉండాలి, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్ విత్ సెకండ్ క్లాస్ అడుగుతూ ఉన్నారు. సో మనకు మినిమం ఏజెస్ 21, మ్యాక్సిమం 34. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు, మ్యాక్సిమం ఏజ్ ఏ క్యాండిడేట్ షుడ్ నాట్ బీ బాండ్ బిఫోర్ 2 జూలై 1985 కంటే ముందు పుట్టి ఉండరాదని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అలాగే 200 రూపీస్ అప్లికేషన్ ఫీ అనమాట. అలాగే మనకు ఇక్కడ 4 వేకెన్సీస్ నోటిఫై చేశారు కాబట్టి ఏ వేకెన్సీస్ ఎలా ఉన్నాయని చూద్దాం. మనం ఇక్కడ మనకు కింద స్క్రోల్ చేసి చూద్దాం. ఇక్కడ ఓపెన్లో మాత్రము జనరల్లో 1, ఉమెన్ కేటగిరీలో 1, అలాగే బీసీఏ ఉమెన్ కేటగిరీలో 1 పోస్టు, అలాగే మనకు ఎస్సీ ఉమెన్లో 1 పోస్టు, అంటే మొత్తం టోటల్గా 4 వేకెన్సీస్ అనేవి నోటిఫై చేయడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు క్వాలిఫికేషన్ చూద్దాం. క్వాలిఫికేషన్ అయిపోయింది, ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకు ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు పార్ట్ ఏ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట, అలాగే పార్ట్ బి అంటే స్క్రీనింగ్ టెస్ట్, ప్రిలిమినరీ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉండబోతా ఉంది. అలాగే మనకు ఓరల్ ఇంటర్వ్యూ కూడా ఉండబోతా ఉంది. సో స్క్రీనింగ్ టెస్ట్లో మనకి 2 పేపర్లు ఉన్నాయి, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఇంగ్లీష్. 120, 150 క్వశ్చన్స్గా ఉండబోతా ఉంది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్లో మాత్రం కన్వెన్షనల్ టైప్ అనమాట,
ఇక్కడ కంపల్సరీ సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్, జనరల్ ఎస్ఏ, జనరల్ ఇంగ్లీష్ అన్నమాట. సో 3 3 అవర్స్గా ఇవ్వడం జరిగింది, 150 మార్క్స్. టోటల్గా చూసినట్లయితే మనకు 450 మార్క్స్. ఇది ఫస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి మాత్రం క్వాలిఫయింగ్ నేచర్ అనమాట. మనకు సెకండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 150, 150, 150, 450 మార్క్స్, అలాగే 50 మార్క్స్ ఓరల్ టెస్ట్ అనమాట అండ్ ఇంటర్వ్యూ. మొత్తంగా టోటల్గా 500 మార్క్స్కి ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతా ఉన్నారు. ఈ లాంగ్వేజ్ వచ్చేసి మాత్రము ఇంగ్లీష్ అండ్ తెలుగు అనమాట. సో మనము ఈ సిలబస్ చూసినట్లయితే ఇక్కడ చూడవచ్చు మీరు, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, మనకు ఇది కామన్గా ఉండే సబ్జెక్టే. అలాగే ఇక్కడ చూడవచ్చు మనం జనరల్ పేపర్ 2 వచ్చి జనరల్ ఇంగ్లీష్ అనమాట. సో తర్వాత మెయిన్స్ వచ్చేసి జనరల్ స్టడీస్. సో మనకు గ్రూప్ 1 సిలబస్ లాగానే ఉంది ఇదంతా. అలాగే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎస్ఏ రైటింగ్ ఇట్లా ఇవ్వడం జరిగింది అనమాట. సో మొత్తం మీద అయితే ఇది. సో కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో మాత్రం అసిస్టెంట్ రిజిస్ట్రార్ మరియు స్టాటిస్టికల్ ఆఫీసర్ వేకెన్సీస్ అనేవి మనకు నోటిఫై చేయడం జరిగింది. మొత్తం టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా 30 నుంచి అప్లికేషన్స్ అనేది రిసీవ్ చేసుకుంటా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. సో అందరు ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ మాత్రం డెఫినెట్గా అప్లై చేయండి. ఈ వీడియోని సాధ్యమందరూ షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం ప్రతిభ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ రూపంలో అడగండి, తద్వారా నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, నేను మీ మల్లేష్.